నమస్తే శ్రీ సత్యనిష్కు స్వాగతం. నా పేరు మోహన్. పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకుని ప్రజలంతా ముందుకు సాగాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. సివిఎన్ రెడ్డిగరం కూడలిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మేయర్ గంగడ సుజాత, జేసీ అభిషక్త కిషోర్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన కృషి అభినందనీయమని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలుగు ప్రజల కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఆయన ప్రాణత్యాగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రంగా తమిళనాడు నుంచి ఏపీ విడిపోయిందని అన్నారు. ఆయన పోరాట పటిమని ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తించి నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు మరి జరుపుకుంటా ఉన్నాం. మరి పొట్టి శ్రీరాములు గారు ఆయన ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి, ఈ భారతదేశానికి కూడా ఆయన ఎంతో చేసిన వ్యక్తి. ముఖ్యంగా ఆయన నెల్లూరు జిల్లా వాసి అయినటువంటి శ్రీరాములు గారిని ఆయన పేరు నెల్లూరు జిల్లాకి నామకరణం చేసిన వ్యక్తి రాజశేఖరరెడ్డి గారిని కూడా అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటుంది. దినోత్సవం జరిగాయి. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం చిన్న ఒకటో తేదీ అవతరణ దినోత్సవం చేయకుండా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. మరి పొట్టి శ్రీరాములు గారు అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన నిరాహార దీక్షలు దాదాపు 45 రోజుల దాకా 58 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి నా జోహార్లు అర్పిస్తున్నాను. స్టేట్ ఫార్మేషన్ డే అని ఇవాళ ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలో ఉంటున్న ఈ కోర్ట్ సెంటర్లో ఉంటున్న పొట్టి శ్రీరాములు గారు విగ్రహంకి గౌరవ స్థానిక ఎమ్మెల్యే అండ్ ఎక్స్ మినిస్టర్ గారు, చైర్పర్సన్ గారు, స్థానిక మేయర్ గారు అండ్ ఎమ్మెల్సీ గారు అంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి దండ వేసేసి మర్యాద చేయడం జరిగింది. ఇవాళ చాలా ఇది ఒక చరిత్రమైన ఒక విషయము. ఇవాళ మనందరూ కూడా గుర్తింపు చేసుకోవడం పరిస్థితి ఉంటుంది. మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర రాష్ట్రము అని విడగొట్టడానికి పొట్టి శ్రీరాములు గారు దాదాపుగా 57 రోజులు ఈ ఫాస్టింగ్ చేసేసి ఈ ఎంటైర్ ఇండియన్ యూనియన్ దీని గురించిన విషయం దృష్టి సాధించడానికి వాళ్ళు ఆ రోజు అలాంటి ఒక సాక్రిఫైస్ చేసిన వలన ఇవాళ తెలుగు మాట్లాడుతున్న రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రంను అప్పుడు విడగొట్టడం జరిగింది. దాంట్లో కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ కలిసి ఈరోజు ఒక యూనిక్ స్టేట్గా ఫామ్ చేసేసి ప్రతి రంగంలో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సదర్న్ స్టేట్స్లో ఆంధ్ర రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడర్షిప్లో అన్ని విషయాల్లో మనం ఒక ఆదర్శంగా ఉండడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనం చేసిన ప్రతి ఒక్క విషయంలో ఆంధ్ర ఒక ఆదర్శంగా తీసుకొని మిగిలిన మరి అమరజీవి వారు 58 రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత 3 సంవత్సరాలు ఎన్నో ఉద్యమాల తర్వాతనే మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అయితే మరి తెలుగుదేశం ప్రభుత్వం వారు మన రాష్ట్రం నుంచి తెలంగాణగా విడిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినట్టుగా వారు ఏదో జూన్ నెలలో వాళ్ళు యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ తెలుగు రాష్ట్రంగా అని వారు నామకరణం చేసినప్పటికీ కూడా చారిత్రకంగా చూసినట్లయితే మనది 1 నవంబర్ మాత్రమే మనకి ఫార్మేషన్ డే కాబట్టి ప్రతి ఒక్కరు ఆ రోజు జరుపుకోవడమే న్యాయమనే ఉద్దేశంతో ప్రాణత్యాగం చేస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దానికి ఎంతో త్యాగం ఉంది. మరి ఈరోజు దాన్ని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు
आंध्र राष्ट्र अवतरण दिनोत्सवा राष्ट्र व्याप्त वेड़कला दी जरूरी गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु दी राष्ट्र व्याप्त जरपाली फार्मेशन डे नवंबर कार्यक्रम जरिए अंदर भागने मैं ओंगोलो बालिनेनी श्रीनिवास रेड्डी गारु मेयर गारु चेयरमैन गारु अंदर कल कार्यक्रम అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏ సమస్య వచ్చినా నేను నాను గుర్తుపెట్టుకోండి అంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బిలాల్ నగర్ ప్రజలకు భరోసా కల్పించారు. పొనుగుబాటి కాలనీ బిలాల్ నగర్కు విచ్చేసిన బాలినేనికి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు బాలినేని తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. తిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిశలు పని చేస్తాడు రవి తేజం రణ శౌర్యం బాలిని నివాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా చీకటి బతుకుల్లో వేగువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై తేజం రణ శౌర్యం బాలినే నివాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై విలువలను రవితేజం రణ శౌర్యం బాలినే నివాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా ఏ స్వార్థం ఎరుగనివాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కదిలొచ్చను జనరథమై వాసన్న రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా శ్రీవర్ధన్ మిక్సెస్ హిమకుర్తి విజే శ్రీవర్ధన్ మిక్సెస్ హిమకుర్తి
విజయ్ శ్రీవర్ధన్ మిక్సెస్ హిమగుట్టి. విజయ్ శ్రీవర్ధన్ మిక్సెస్ హిమగుట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే శ్రీవర్ధన్ మిక్సెస్. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ను శాసనమండలి చైర్మన్ కె మోసిన్ రాజు, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, చీరాల శాసనసభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి, చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ పరామర్శించారు. మోకాలికి శస్త్రచికిత్స జరిగి యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సురేష్ను ఆయన నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ ఎగరవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, జేసీ అభిషక్తి కిషోర్, డిఆర్ఓ చినబోబులేసు, మాది కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్పందన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశభక్తిని పెంపొందించేలా చిన్నారులు సాంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం కలెక్టర్ చిన్నారులకు జ్ఞాపికలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, జేసీ అభిషక్తి కిషోర్, డిఆర్ఓ చినబోబులేసు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎన్ బాషా, పలు కార్పొరేటర్ల డైరెక్టర్లు దాసరి కరుణాకర్, పురిణి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాతి గంధమా జాతి గౌ ఆనందమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా
ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆధునిక వైద్య పరికరాలు నిపుణులైన వైద్యులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు హాస్పిటల్ చీఫ్ జనరల్ మేనేజర్ సాధులూరి నరసింహమూర్తి తెలిపారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఉపాస్లో 999 రూపాయలకే కార్డియాక్ ప్యాకేజ్ ప్రవేశపెట్టగా ఆ సేవలకు విశేష ఆదరణ లభించిందన్నారు. రీసెంట్గా మేము వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియాలజీ ప్యాకేజ్ స్టార్ట్ చేశామండి. దీనికి మన ఒంగోలు పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా మనకి స్పందన వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ 28 డేస్ ఐ మీన్ 30 డేస్లో మనకి దగ్గర సుమారు 1000 ప్యాకేజెస్ దాకా మనకి చేసాము ఈ 1 మంత్లో. సో ఈ విశేష స్పందన చూసిన తర్వాత మేము దీన్ని ఇంకా పొడిగిద్దామని నిర్ణయం తీసుకున్నాము, మేము మా డైరెక్టర్స్ అందరం కలిసి. సో ఈ కార్డియాలజీ ప్యాకేజ్ వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటే, యాక్చువల్గా రెగ్యులర్గా ఉండే కేసులే కాకుండా, అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవి అని మనకు తెలుసు అని వచ్చిన వాళ్ళే కాకుండా రొటీన్గా చెకప్ చేయించుకోవడానికి వస్తున్న వాళ్ళలో వాళ్ళకి తెలియకుండానే చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయండి. అంటే ఇవి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ వాల్యులర్ హార్ట్ డిసీజ్, లైక్ అంటే మనం మైటల్ వాల్ డిసీజ్ అని కానీ అయోటిక్ వాల్ డిసీజ్ కానీ ఇలాంటి కేసులు కూడా వస్తున్నాయి. అలాగే వాళ్ళకి తెలియకుండానే నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి ముఖ్యంగా ఉపాస్ హాస్పిటల్ తరపు నుంచి మేము కార్డియాక్ ప్యాకేజ్ అని 5000 రూపాయల టెస్టులు విలువ గల టెస్టులని, కార్డియాక్ చెకప్, అలాగే కార్డియాక్ చెకప్తో పాటు కంటి టెస్టులు మిగతా కన్సల్టేషన్తో కలిసి 1000 రూపాయల్లోనే మేము ఒక ప్యాకేజ్ని రూపొందించడం జరిగింది. ఈ గత ప్రపంచ హార్ట్ దినోత్సవం సందర్భంగా మేము ఈ ప్యాకేజ్ స్టార్ట్ చేసాము. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు దగ్గర 1000 పైన ఈ ప్యాకేజీల్లో పేషెంట్లని అతి తక్కువ ఖర్చుతోటి మేము స్క్రీనింగ్ చేసి రకరకాల సమస్యలకి డాక్టర్ గారు, శ్రీధర్ గారు, కార్డియాలజిస్టు పేషెంట్లకి వైద్యం చేశారు. అలాగే ముఖ్యంగా ఈ ప్యాకేజీ, ఈ కార్డియాక్ ప్యాకేజీని అందించడానికి గల ఉద్దేశం ఏంటంటే, అతి తక్కువ ఖర్చులో మా ఉపాస హాస్పిటల్ యొక్క సేవల్ని వీలైనంత ప్రతి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ప్రజలకి, ముఖ్యంగా బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, అలాగే మన అన్ని తీసుకుని దాంట్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, ఈసీజీ, 2D ఎకో, TMT, దీంతోపాటుగా డాక్టర్ గారి కన్సల్టేషన్, పల్మాజీ డాక్టర్ గారి కన్సల్టేషన్, ఆప్తమాజీ డాక్టర్ గారి కన్సల్టేషన్తో ఒక అద్భుతమైన ప్యాకేజ్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు గౌరవనీయులు దినేష్ కుమార్ గారి చేత ప్రారంభించి ఒక ర్యాలీలాగా చేయడం జరిగింది. అది అందరూ మీ అందరికీ తెలుసు. దాన్ని చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేసినందుకు దాంట్లో పార్టిసిపేట్ చేసిన అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, నగర మేయర్ గంగాక్షి గారికి, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. అయితే ఈ ప్యాకేజ్ 29 సెప్టెంబర్ నుంచి ఇప్పుడు 31 అక్టోబర్ దాకా మనం పెట్టుకున్నాము. అయితే విశేష స్పందన లభించింది. దాదాపు 1000 పీపుల్ దాకా వాళ్ళు టెస్టులు అవన్నీ చేయించుకున్నారు. అయితే చేయించుకున్న వాళ్ళల్లో కూడా ఇది ఎందుకు అని పెట్టామంటే, పోస్ట్ కోవిడ్ వచ్చి చాలా బాధల్లో ఉన్నారు, సడన్గా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. వీళ్ళందరికీ ఎవాల్యుయేషన్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ముందే చూపించుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్అవుట్ చేసుకోవడం బెస్ట్ అనే ఉద్దేశంతో, ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ని లాంచ్ చేసి వాళ్ళందరికీ దగ్గరగా తీసుకెళ్ళగలిగాము. ఇంకా మనం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రీయ భాష, సంస్కృతి, సంప్రదాయాలు ముఖ్యమని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. 67వ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించేలా కృషి చేయాలన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషక్తి కిషోర్, డిఆర్ఓ చిన ఓబులేసు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య,
కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరుణ, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే అహ్మద్, బీసీ కులాల కార్పొరేషన్ల డైరెక్టర్లు సిపిఓ డి వెంకటేశ్వర్లు, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న సంకల్పంతో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు త్యాగ ఫలితంగా 1953లోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటికీ, అలాగే గౌరవ కలెక్టర్ గారు గుంటూరు జేసీ పనిచేసిన కాలంలో కోవిడ్ బారిన పడిన వారికి విశిష్ట సేవలు అందించినందుకు గాను గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు మనసారా అభినందిస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఈ జిల్లాలో పనిచేస్తున్న ప్రతి అధికారి ఉద్యోగి అర్హులందరికీ అందేలా చూసి ఈ జిల్లా అభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ, మనం ఒక రాష్ట్రం ఒక ఫీలింగ్ కానీ దేశం ఒక ఫీలింగ్ కానీ ఇట్స్ ఎలా ఫామ్ అవుతుంది. అందరూ కూడా ఇక్కడ ఉంటున్న ఎంటైర్ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అంటే మన వరల్డ్లో ఉన్న అందరూ కూడా ప్రజల్లే కదా. మనం ఎట్లా ఇట్లాంటి డిఫరెంట్ నేషన్స్గా డిఫరెంట్ ఐడెంటిటీస్ ఎట్లా వస్తుందంటే డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఒకటి దాంట్లో ముఖ్యంగా ఉంటుంది ఇది లాంగ్వేజ్. సెకండ్ దానికి ఉన్న కల్చర్. ఇవన్నీ కాకుండా ఒక కామన్ గా ప్రిన్సిపల్స్, వాల్యూస్ అండ్ ఐడియాలజీస్ అంటారు. ఈ విషయాల గురించే మనం అందరూ కూడా ఒక డిఫరెంట్ గ్రూప్, విఆర్ ఆల్ యునైటెడ్ విత్ డిఫరెంట్ ఐడియాలజీని ఈ విషయం వచ్చింది. సో అప్పుడు మన దేశంని ఒక కాన్సెప్ట్ రావడానికి ముందు బ్రిటిష్ అండ్ వేరియస్ డచ్ కానీ పోర్చుగీస్ కానీ ఫ్రెంచ్ కానీ మన రాష్ట్రం మన సో కాల్డ్ హిందుస్థాన్ లో వచ్చేసి లాస్ట్ 400 ఇయర్స్ గా ఒక కలోనియల్ ఇంపీరియలిజం ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మన అందరూ కూడా స్లేవ్ గా చేశారు. మన రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఇక్కడ చాలా మంది కిడ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఈ రోజు మనం అందరం ఇలా మనల్ని మనం పాలించుకోగలుగుతున్నాం, మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోగలుగుతున్నాం, మన రాష్ట్ర అభివృద్ధికి మనం పాటుపడగలుగుతున్నాం అంటే దానికి మొదటి సీడ్ పడింది ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు. ఇన్ఫ్యాక్ట్ 1956 నవంబర్ 1st మనకు ఏ ఆంధ్రప్రదేశ్గా మనం ఫామ్ అయ్యాం, దానికంటే 3 సంవత్సరాల ముందే మనం ఆంధ్ర స్టేట్గా కూడా ఫామ్ అవ్వడం జరిగింది. మరి క్రమేణి ఎంతో పెట్టుబడులు పెట్టి అక్కడ తెలంగాణ కూడా పెద్ద రాష్ట్రంగా, మరి అభివృద్ధి రాష్ట్రంగా రోజు 2014 రాష్ట్రం విడిపోయి మన ఆంధ్ర రాష్ట్రం మరి చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయిన పరిస్థితులు. మరి ఇప్పుడు మన జగనన్న నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ 3.5 సంవత్సర కాలంలోనే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి దేశానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆదర్శంగా నిలబడుతున్నారు అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఆమర ఎలక్షన్ ద్వారా ఈ రాష్ట్ర ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మద్రాసు రాష్ట్రంలో మరి ఆంధ్ర వాళ్ళని చెప్పేసి, తెలుగు వాళ్ళని చెప్పేసి ఒక సులకన భావంతో ఒక అస్పృష్ట ఒక వివక్షత కోసం తరుణంలో మేము మనుషులమే, మా తెలుగుని మేము కాపాడుకుంటాం, తెలుగు మాట్లాడేవాళ్ళంతా మనకు రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి ఆ మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు ఇక్కడ మనం చేసుకున్నటువంటి రాష్ట్రం. పాఠశాల స్థాయి విద్యార్థులకు నూతన విధానంలో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో 1 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి 1 నుండి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 స్థానంలో క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. అదేవిధంగా
ఓఎంఆర్ షీట్లో బబుల్స్ విధానంలో జరగనున్నాయి. ఈ నెల 2 నుండి 4వ తేదీ వరకు నూతన విధానంలో జరగనున్న క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ పరీక్షల నిర్వహణ గురించి డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేటర్ బోర్డు సెక్రటరీ వెంకారెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా FA1 పరీక్షల నుంచే ఈ మార్పులు అనేటటువంటి ప్రారంభించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం మనం మొత్తం 4 FA లు 2 SA లు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా FA1 స్థానంలో CBA పద్ధతిలో మనకి పరీక్షలు నిర్వహిస్తున్నాం. అలాగే FA3 CBA విధానంలోనే నిర్వహించడం జరుగుతుంది. అలాగే SA2 అంటే యాన్యువల్ ఎగ్జామ్ కూడా CBA విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ CBA అంటే క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్. ఈ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్లో సాల్ట్ అనేటటువంటి ప్రోగ్రామ్ ద్వారా, సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ద్వారా, వరల్డ్ బ్యాంక్ వారు స్టేట్ గవర్నమెంటు ఒక MOU చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క స్థాయి ఎలా ఉంది, ఉపాధ్యాయులు విద్యార్థులకి సరైనటువంటి సామర్థ్యాలతో కూడినటువంటి విద్యని అందించగలుగుతున్నారా లేదా అనేటటువంటిది ఈ పరీక్ష నిర్వహణ తర్వాత జరిగేటటువంటి అనాలసిస్ ద్వారా అంచనా వేయడానికి తగినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రశ్నపత్రాలని వరల్డ్ బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి EI అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూట్ NGO వాళ్ళు తయారు చేయడం జరిగింది. దీనిలో 15 మార్కులకి బిట్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఒక 5 మార్కులకి డిస్క్రిప్టివ్ పద్ధతిలో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మరో 2 రోజుల్లో 22వ డివిజన్లో ప్రారంభం కానున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ ఏనుగు చుట్టూ వద్ద సచివాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మేయర్ గంగాడ సుజాత సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారులకు ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయో గుర్తించాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు తెలియజేయాలని అన్నారు. ఎక్కడ పొరపాట్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జడా వెంకటేష్, వైసీపీ నాయకుడు కారంశెట్టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అలా ఉంటేనే వాలంటీర్లు సక్రమంగా పనిచేస్తున్నారు. మా వాలంటీర్ అంటేనే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాలంటీర్? ఏంటది మన పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏం తెలుసా, చేతి ఒక అది అదేంటది ట్యాగ్ కట్టుకుంటారు. ఏంటి మేము వాలంటీర్లు అనడానికి అదొక నిరసన, కానీ మనము లేరు వాలంటీర్లు. అది మీ అదృష్టం అది, ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కడ పని చేసినా కూడా పర్ఫెక్షన్ అనేది ఉంది అనే విషయాన్ని అన్ని పత్రికలు అన్ని సర్వేలు కూడా పెడితే మనం చూడలేదు. దాని ప్రకారంగా ఏ వాలంటీర్ అయితే అక్కడ ఉన్నారో ఆ వాలంటీరు మాకన్నా ముందు అక్కడికి వెళ్ళి నిలబడాల్సిందే. ఒకసారి ఈ లైన్లో ఒకరితో 3 రోజులు ఉంటుంది నాకు తెలిసి, సరే 2 రోజులు అనుకుంటుంది. ఆ 2 రోజుల్లో మీరు అందరూ ఉండాలి. ఇది 4 తారీఖు ప్రశ్న అనుకోబడండి, మీరు అయినన్నా కాదన్నా మీరు అందరూ మాతో పాటు ఫాలో అవ్వాల్సిందే. అక్కడ ఒకవేళ ఎవరన్నా ఆబ్సెంట్ అయినా లేదంటే అక్కడ చెప్పగలిగినట్టుగా మీరు షేర్ చేసుకోండి, ఒకరికొకరు సహకరించుకోండి, చక్కగా పనిచేయండి. మనము వాసన మేయర్ మేడం గారు గడప మన ప్రభుత్వ కార్యక్రమం గురించి వారి అనుభవాలన్నీ కూడా 7 డివిజన్లు పూర్తయింది, 8వ డివిజన్ అనుభవాలను కూడా మనకి చెప్పారు. చాలా సూక్ష్మంగా మీరందరూ కూడా అర్థమయ్యే భాషలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ లైన్స్లో మనం బాగా పనిచేస్తే మన వాసన గారికి, మేయర్ మేడం గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు, మేయర్ గారు అందరికీ మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ ఈ యొక్క డివిజన్లో నేను ప్రతి ఇంటికి కూడా తిరగడం జరిగింది. కిరణ్ గారు తీసుకొని చూపించారు.
ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక 40 లక్షల నిధులు మంజూరు అవుతాయి కాబట్టి దానికి సంబంధించి ఆ వర్క్ ప్రపోజల్ కూడా రెడీ చేసుకుంటే ఎక్కడెక్కడ పెట్టాలనేది కూడా అవి చేస్తే అవి కూడా శాంక్షన్ చేస్తాం. ఈలోపు ప్రజలకు సంబంధించి ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం కాబట్టి ప్రధానంగా మనం ఇందా డిస్కస్ చేస్తాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు వైసీపీ కార్యాలయంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ గంగడ సుజాత, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారకులైన పొట్టి శ్రీరాములు ప్రతి హృదయంలో బతికే ఉన్నారని అన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములని గుర్తు చేశారు. మీరు మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వాడవాడలా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆదిపూలి గిరిజా, శంకర శాండిల్య, శ్రీరామ్ నాగభూషణం, అంగిరేకుల గురవయ్య, ప్రవీణ్ కుమార్, చల్లా తిరుమలరావు, శేషగిరి, వైసీపీ నాయకులు గంటా రామనాయుడు, గోలి తిరుపతిరావు, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, సోమశేఖర్, బైరెడ్డి అరుణ, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఫార్మేషన్ డే నవంబర్ 1వ తారీఖున దాదాపుగా 67 సంవత్సరాలు అయినాయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి. ఈ 67 సంవత్సరాలకు గత చరిత్ర తీసుకున్నట్లయితే మరి అమర్జీవి పొట్టి శ్రీరాములు వారు, ఆయన నెల్లూరు జిల్లా వాసులు, అలాగనే ప్రకాశం జిల్లాలో కూడా కనిగిరి వాళ్ళ ఒక బంధువులు కూడా కనిగిరి పక్కన ఉండడం జరిగింది. అయితే వారు మన రాష్ట్రం యొక్క వ్యక్తి, అలాగే మన జిల్లా వాసు అవడం మన అదృష్టం. అంతేకాకుండా మరి 1930వ సంవత్సరం నుంచి కూడా మరి గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారితో కాలు చేయి కలుపుతూ మరి మన స్వాతంత్ర సమరంలో ఎంతగానో పాటుపడి దాదాపుగా 42 నుంచి 43 సంవత్సరాలు అంటే ఉప్పు సత్యాగ్రహము స్టార్ట్ అయిన రోజున వారు మరి సహాయ నిరాకరణోద్యమం చేసిన సందర్భంగా మరి 3 సంవత్సరాలు కూడా జైలు పాలవడం కూడా జరిగింది. అంటే స్వాతంత్రాన్ని రావడానికి ఎంతగా కృషి చేసినప్పటికీ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలి అని చెప్పి ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. అంతేకాదండి ఆ ఉద్యమాలతో పాటు వీరి యొక్క ప్రాణ త్యాగ ఫలితమే మన యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఈ రోజున మళ్ళీ అందరికీ కూడా గుర్తొచ్చేది నవంబర్ 1 అంటేనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగానే అది మళ్ళీ పునరుద్ధరిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో అభినందిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో నవంబర్ 1 పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకొని ప్రతి ఊరు వాడల ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరుగుతుందంటే ముఖ్య కారణం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జూన్ 2వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నాయకులు ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో మేము అర్జీలు ఇవ్వటం జరిగింది. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ గుర్తుగా పొట్టి శ్రీరాములు గుర్తుగా ఏర్పడింది. ఖచ్చితంగా మీరు నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయాలని కోరగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రకటించడమే కాకుండా పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి జయంతి 2 కార్యక్రమాలు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి ఆయన కలలుగన్న ఆలోచనలన్నీ నిజమైన రోజు ఇది. మరి దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మరి నవంబర్ 1 ఆనవాయితీగా చేసుకుంటుంటే మరి గత ప్రభుత్వం 2014 మరి జూన్ 2 ఏదైతే రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో దాన్ని మరి ఆసరాగా తీసుకొని మరి జూన్ 2 నవనిర్మాణ దీక్షలని అనేక దీక్షల్ని మరి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి ఎన్నో విధంగా మరి చేయడం జరిగింది. దాన్ని బుద్ధి చెప్తూ మరి ఏదైతే మరి ప్రభుత్వం ఏర్పడిందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆనవాయితీకి వస్తుందో అదే నవంబర్ 1 మరి ఆంధ్రప్రదేశ అవతరణ దినోత్సవంగా ప్రకటించి అధికారంగా చేయటం చాలా ఆనందదాయక విషయం. అందరు దాన్ని మరి హర్షిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏ రకంగా మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో మరి దానికి మరి అతను ప్రాణాలను సైతం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కూడా ఆయా కాకపోతే వారు విమోచించడం అని చెప్పి వాళ్ళు తెలుపుకోవడం జరిగింది. మనం
మన నాయకుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దీన్ని ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఆయన సవరిస్తూ ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవటం ఎంతో ముదాహం. ఎందుకంటే దీనికి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పొట్టి శ్రీరాములు గారికి మరొకసారి నివాళులర్పిస్తూ సెలవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫేషియల్ అటెండెన్స్ విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకే పరిమితమైన ఫేషియల్ అటెండెన్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అమలు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 81 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు వైద్య సిబ్బంది మంగళవారం నుండి ఫేషియల్ అటెండెన్స్ విధానంలో హాజరుకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ అటెండెన్స్ విధానం ప్రవేశపెట్టింది. ఇంతకు ముందు వరకు బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లో ఉన్నప్పటికీ వైద్యులు వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నూతన విధానాన్ని వినియోగంలోకి తీసుకువచ్చింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 వైద్యులు, 3 స్టాఫ్ నర్సులు, 1 చొప్పున హెచ్ఈఓ, సిహెచ్ఓ, పిహెచ్ఎన్, మేల్ ఎంపీహెచ్ఏ, ఫీమేల్ ఎంపీహెచ్ఏ, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్ఓ, వాచ్మెన్ ఉన్నారు. వీరంతా ప్రతిరోజు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. 3 సార్లు అటెండెన్స్ వేయకుంటే 1 సిఎల్ కింద పరిగణిస్తారు. అప్పటికి ఆ ఉద్యోగిలో మార్పు రాకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేవారు ఫేషియల్ అటెండెన్స్ వేసి విధులు నిర్వర్తిస్తారు. ఫ్లెక్సీల నిషేధాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సడలిస్తూ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నామని ఫ్లెక్సీల యూనియన్ అధ్యక్షులు కేశవ అన్నారు. కలెక్టరేట్ వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లెక్సీలు నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అసోసియేషన్ల అభ్యర్థుల మేరకు జనవరి 26వ తేదీ వరకు సడలిస్తూ నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషమని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రెహమాన్, రాజా, మధు, రమేష్, వంశీ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన సీఎం గారు, మా ముందు దయం ఉంచి మాకు ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్ ఎక్స్టెన్షన్ ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకోరుచుకుంటున్నాము. ఆయన పాలాభిషేకం ఒంగోలు సెంటర్ కలెక్టర్ ఆఫీస్ చౌరాస్తాలో పాలాభిషేకం చేస్తున్నాము. మేము ప్రకాశం జిల్లా యూనియన్ తరఫున మా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందు. అలానే ఒక్కసారి ఆలోచించి మా గురించి ఇంకొక సంవత్సరం టైం ఇవ్వాలని వేడుకుంటున్నాము. దయచేసి మా ఎందుకు దయ చూపండి. అలానే మీరు చెప్పిన లోన్లు కూడా చాలా బాగున్నాయి, అవి కూడా కొద్దిగా వచ్చేలా చూడండి అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం మా అభ్యర్థనను మన్నించి ఈ ఫ్లెక్స్ బ్యాన్ అనే అంశాన్ని వాయిదా వేసి మాకు గడువుని అందించిందండి. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు కొంచెం ఈ మిషనరీస్ని అప్గ్రేడ్ చేసుకునేడానికి 20 లక్షల దాకా పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలని చెప్పి తెలియజేశారు. పావలా వడ్డీ రుణాలు అనే అంశం కాకుండా మాకు సబ్సిడీ రుణాలు ఏదైనా అందించాలని అడుగుతున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ లోన్లు దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు లోన్లు రన్ అవుతూనే ఉన్నాయి, వాటిని కడుతూనే ఉన్నారు. దానికి తోడు మళ్ళీ లోన్లు ఇప్పిస్తే మళ్ళీ అప్గ్రేడ్ చేసుకుంటే. జిల్లాలో సగటున 14.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 38 మండలాలకు గాను 25 మండలాల్లో వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా సింగరాయకొండ మండలంలో 68.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఒంగోలులో 56 మిల్లీమీటర్లు, కొత్తపట్నం 55, టంగుటూరు 50, జరుగుమల్లి 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన 20 మండలాల్లో 1 మోస్తరుగా వర్షపాతం నమోదు కాగా, 13 మండలాల్లో అసలు వర్షపాతమే నమోదు కాలేదు. అయితే మరో 4 రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు తెలియజేస్తున్నాయి. సముద్ర స్నానానికి వెళ్లే భక్తులు పోలీసు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీయు నాగరాజు తెలిపారు.
కార్తీక మాసంలో చేసే సముద్ర స్నానం పవిత్రమైనదని భక్తులు భావిస్తారు. ఈ తరుణంలో సముద్ర స్నానానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని కొత్తపట్నం తీర ప్రాంతం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు నిబంధనలు ఎవరు అతిక్రమించి సముద్రంలోకి వెళ్లకూడదన్నారు. భక్తులు జాగ్రత్తలు పాటించి సముద్ర స్నానం చేయాలని సూచించారు. ఒంగోలు ప్రాంతంలో ఉండే సబ్డివిజన్ ప్రజలందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మనకి జనరల్గా మన హిందూ సంప్రదాయంలో ఈ కార్తీక పౌర్ణమికి ఈ కార్తీక మాసానికి ప్రత్యేకమైన ఒక ప్రతిపత్తి ఉంది. అట్లాగే ఎక్కువ మంది కూడా శివ భక్తులు కానీ శివ మాలలు కానీ శివుడికి సంబంధించి ఇది అత్యుత్తమైన మాసం అని మన హైందవ ధర్మం నమ్ముతుంది కాబట్టి ఎక్కువ మంది కార్తీక మాసంలో అందరూ కూడా ఈ కార్తీక స్నానాలు మంచిదని చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్నానాలు అనేవి చేస్తుంటారు. దాంట్లో కూడా సముద్ర స్నానం చాలా ప్రశస్తమని చెప్పిన దాని మీద కూడా ప్రజల్లో దాని మీద ఒక ఆదరణ అనేది ఉంది. సో మన సబ్డివిజన్ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ఈ ఈ కార్తీక మాసంలో ఎక్కువగా కొత్తపట్నం మరియు మడనూరు పాకల ఈతముఖల ప్రాంతం కొంతవరకు కనపర్తి ఈ ప్రాంతాల్లో మునుగుతారు. ముఖ్యంగా కొత్తపట్నమును మన పాకల ప్రాంతాల్లో సముద్ర స్నానం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సో ఆ ప్రాంతాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మీకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టింది, మీ డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కూడా ఈ ప్రజలు కానీ భక్తులు కానీ ఎక్కువ ఈ ప్రాంతాలకు వచ్చేటప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సముద్రంలో వెళ్ళేటప్పుడు కానీ అది ఎంత లోతుకు వెళ్ళాలి, ఎంతవరకు సముద్రంలో స్నానం చేయాలి, ఎగ్జైట్మెంట్లో సముద్రంలోకి వెళ్ళి ఎన్నోసార్లు ఈ భక్తి పారవశ్యంలో ఉండే ప్రమాదాలు జరిగిన సంఘటనలు మనం ఎన్నో ఉన్నాయి. మనం అలాంటి సంఘటనలు ఏవి జరగకుండా మీరందరూ కూడా మీ భక్తి శ్రద్ధలతో మీ కుటుంబంతో ఈ పండుగను మంచిగా చేసుకుంటూ ది సేమ్ టైం ఆ కుటుంబానికి జాగ్రత్త వహిస్తూ మీ పిల్లలు కానీ ఎక్కడికి వెళ్తున్నారు ఏంది సముద్ర స్నానాల్లో మీరు ఉండేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకుంటూ అలాగే పోలీసులు చెప్పిన సూచనలు పాటిస్తూ మీ కుటుంబం సుఖ సంతోషాలతో మీ పండుగను మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే సముద్రం లోతు లోపలికి ఆటు పోట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దట్టు పౌర్ణమి రోజు ఉంటుంది కాబట్టి సముద్రం ఆటు పోట్లు అనేవి సహజంగా ఉంటాయి సముద్రంలో. సో ఆ ప్రాంతాల్లో పెట్టుకునేటప్పుడు మీరు తూచా తప్పకుండా నిబంధనలు పాటించేసి ఎటువంటి ప్రమాదానికి లోను కాకుండా మంచిగా పండుగ చేసుకోవాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటాను. మరొకసారి సబ్ డివిజన్లో ఉండే ప్రజలందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ సత్యానసులో నేటి మాట, బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం చూపించి ఎదుటివారి మనస్సు గెలవడం చాలా కష్టం. న్యూస్ అంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.